हाय फ्रेंड्स गुड आफ्टरनून नैन समर ड्रिंक्स अने फोर रेसीपी चूप्चोना अवेटे समर मन को डयट रेसीपी चपच्छ चाला बहुत फ्रेंड्स को वैरईटी तैयार नैन अल्लम अल्लम मैं कदा मैं हेल्थ को अल्लम पुदीना इंका निमकाय इवे याडे फोर समर ड्रिंक्स अने तैयार कूल एंड ज्यूसेस चपच्छ इंका मनम राइस तीसुकोकपोयिना वीटोने डाइट अनेदि कूडा चेसेयोच्चु फ्रेंड्स सो एला चेस्तुन्नानु एंटि अनेदि मनम वीडियोलो चूसेद्दामु सो इप्पुडु वच्चेसि नेनु मूसांबी ज्यूस अनेदि फस्ट तयारु चेसुकुंटुन्नानु फ्रेंड्स ई मूसांबी ज्यूसेस वच्चेसि इला तीसुकुन्नानु नेनु ऑलरेडी पिंडि पेट्टेसुकुन्नानु जस्ट मीकु चूपिस्तुन्नानु सो इदैते ज्यूस अंडि मूसांबी ज्यूसेस नेनु अन्नि ऑलरेडी पिंडि पेट्टेसुकुन्नानु इदे मन इन अंदर इंट्लो अंदर प्रिपेर चसा सो इला नैन ग्लास सर्व चुना इदे मूसांबी ज्यूस नैन इंदो एला शुगर यानी हनी का ऐडी एंकंटे चाला स्वीट उ मूसांबील अंदुकनी मनकु शुगर याड चेसुकोवाल्सिन अवसरं लेदंडी स्वीट तक्कुवगा उन्नट्लयिते मीरु याड चेसुकोंडि फ्रेंड्स नेनैते एमी याड चेस्तलेनु सो इदि ओक ड्रिंक अंडी समर कूलेंट ड्रिंक अनि चेप्पोच्चु डयट रेसिपी अनि कूडा चेप्पोच्चु ओके फ्रेंड्स इदि ओक ज्यूस इप्पुडु नेनु मस्क मिलन ज्यूस अनेदि सेकंड वच्चि मस्क मिलन ज्यूस तयारु चेसुकुंटानंडि ऑलरेडी नेनु मुक्कल अनेदि कट चेसि पेट्टेसुकुन्नानु फ्रेंड्स मुक्कल वच्चेसि इप्पुडु मनमु मिक्सी जार लो वेसुकुंटुन्नामु तर्वात वच्चेसि नेनु ओक चिन्न मुक्क अल्ल मुक्क अनेदि वेसुकुंटुन्नानु अल्ल मुक्क इंका पुदीना मिंट लीव्स अंटारु कदंडि अवि इदि वच्चेसि मनं मिक्सी पट्टेसुकुंदाम इप्पुडु नेनु मिक्सी वेसेसुकुन्नानंडि मिक्सी वेसेसुकुन्न तर्वात దీంట్లో సర్వ్ చేసుకుందాం మీరు డైరెక్ట్ అలానే వేసుకోవచ్చు నేనైతే ఫిల్టర్ అనేది చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే అల్లం వేసాం కదా మనము ఇది ఫిల్టర్ చేసుకుంటే బాగుంటుంది లేదు అనుకునే వాళ్ళు అలానే తాగేసే వాళ్ళు అలా అయినా డైరెక్ట్ గా అయినా తీసేసుకోవచ్చు సో నేను అనేది ఇలా ఫిల్టర్ అనేది చేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి మన సెకండ్ డ్రింక్ కూడా తయారైపోయింది ఫ్రెండ్స్ నేను వచ్చేసి దీని పుదీనాతో కొంచెం గార్నిష్ అనేది చేసుకుంటున్నాను సో ఇది మన సెకండ్ డ్రింక్ అండి ఇది కూడా సమ్మర్ డ్రింక్ అని చెప్పొచ్చు ప్లస్ డైట్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను థర్డ్ డ్రింక్ వచ్చేసి క్యారెట్ జ్యూస్ తయారు చేసుకుంటున్నాను అండి క్యారెట్ ని వచ్చి నేను ఆల్్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఒక అల్లం ముక్క చిన్న అల్లం ముక్క కొంచెం వచ్చేసి నేను ఈ మింట్ లీవ్స్ అనేది తీసుకున్నాను తర్వాత వచ్చేసి మనం ఇవన్నీ మిక్సీ పట్టిన తర్వాత లెమన్ అనేది స్క్వీజ్ చేసుకుందామండి ఇప్పుడు నేను క్యారెట్ ముక్కలన్నీ వేసేసుకున్నాను ఈ పుదీనా ఇంకా అల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను వచ్చేసి ఇది క్యారెట్ జ్యూస్ కూడా మిక్సీ పట్టేసుకున్నానండి క్యారెట్ జ్యూస్ లో ఏంటంటే కొంచెం వాటర్ అనేది వేసేసి నేను మిక్సీ పట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి మనం గ్లాస్ లోకి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు నేను క్యారెట్ జ్యూస్ అనేది గ్లాస్ లోకి సర్వ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు నేను గ్లాస్ లోకి సర్వ్ చేసుకుంటున్నాను ఇలా ఫిల్టర్ చేసుకుంటే మనకి ఏంటంటే ఈ వేస్టేజ్ అనేది ఉంటుంది లేదు అలా కాదు అనుకుంటే మాత్రం ఇలానే డైరెక్ట్ కూడా చీజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ క్యారెటే కదా మనకి ఏం కాదు హెల్త్ కు చాలా మంచిదండి మన స్కిన్ గ్లోయీగా అవుతుంది ఈ జ్యూస్ వల్ల ఇంకా ఏంటంటే మన ఐస్ కూడా చాలా మంచిదండి ఈ క్యారెట్ జ్యూస్ అనేది సో ఇది డైట్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇంకా సమ్మర్ డ్రింక్ అని కూడా చెప్పొచ్చు నిమ్మకాయ అనేది స్వీట్ చేసుకుంటానండి నిమ్మకాయ వేసుకుంటే ఏమవుతుందంటే మనము ఆల్రెడీ పుదీనా ఇంకా వచ్చేసి అల్లం అన్నీ వేసుకున్నాం కదా నిమ్మకాయ కూడా వేసుకుంటే మనకు చాలా మంచి చక్కటి టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ సో నేను ఇలా వేసుకుంటున్నాను మింట్ లీవ్స్ కూడా వేసేసుకుంటున్నాను పైన కొంచెం డెకరేషన్ కి ఇప్పుడు వచ్చేసి మన నాలుగో జ్యూస్ అండి ఇది ఏంటంటే స్పెషల్ జ్యూస్ అని చెప్పొచ్చు ఇది ఏంటి అంటే నన్నారి అండి
నన్నారి అనేది మనకు మొక్కతో తయారు చేస్తారు ఇది చాలా బ్యాటర్ అనేది చిక్కగా ఉండండి మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాము సో ఇప్పుడు నేను వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి తర్వాత వచ్చేసి ఒక నిమ్మకాయ అనేది స్క్వీజ్ చేసుకుందాం ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ అనేది వేసుకుంటున్నాను ఇది హెల్త్ కు చాలా మంచిదండి చలువ చేస్తుంది ఇది నన్నారి అంటారు ఒక చోట వచ్చేసి శరబత్ కూడా అంటారు కొన్ని చోట్ల దీని చాలా రకాల పేర్లతో పిలుస్తారండి ఇది కొమ్మతో తయారు చేస్తారు ఇది ఒంటికి అనేది మన ఒళ్ళుకి అనేది చాలా చలువ చేస్తుంది ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి దీంట్లో స్వీట్ అనేది ఆల్రెడీ ఉంటుందండి నన్నారిలో మనం ఏం షుగర్ ఇలా హనీ ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఈ నన్నారిలోనే మనకు స్వీట్నెస్ అనేది వాళ్ళే తయారు చేసి పెట్టేస్తారన్నమాట కాబట్టి అవసరం లేదండి సో ఇది నా ఫోర్త్ డ్రింక్ అండి ఇలా మన జ్యూసెస్ అన్ని ఇలా రెడీ అయిపోయాయి నేను మొత్తం జ్యూసెస్ అన్ని చూపిస్తాను సో ఇది మన సమ్మర్ స్పెషల్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయా నా ఈ సమ్మర్ డ్రింక్స్ చూస్తున్నారు కదా మీకు నచ్చినట్లయితే మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ డ్రింక్స్ అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను వచ్చేసి మస్కుమిలన్ జ్యూస్ అనేది మీకు టేస్ట్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది నేను ఇందులో ఎటువంటి షుగర్ కానీ హనీ కానీ యాడ్ చేసుకోలేదు ఫ్రెండ్స్ మీకు కావాలంటే ఇది ఆల్రెడీ స్వీట్గానే ఉంది మనకు మస్కుమిలన్ అనేది చాలా స్వీట్గా ఉంది అందుకని నేను యాడ్ చేసుకోలేదు మీరు ఒకవేళ స్వీట్ తక్కువగా ఉంటే యాడ్ చేసుకోవచ్చండి షుగర్ కానీ ఇంకా బెల్లం కానీ మీ ఇష్టం అది హనీ అయినా యాడ్ చేసేసుకోవచ్చు దీంట్లో నేను అల్లము ఇంకా పుదీనా ఇవన్నీ వేసాను కాబట్టి ఫ్లేవర్ అయితే సూపర్గా ఉందండి ఈ సమ్మర్కి అయితే ఇలాంటి డ్రింక్స్ తీసేసుకోవడం వల్ల మనం వెయిట్ లాస్ కూడా అవుతాము ఇంకా ఏంటంటే మన హెల్త్ కూడా చాలా బాగుంటుందండి ఇలాంటి డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటి అని అంటే మన స్కిన్ కూడా ఇలా క్యారెట్ జ్యూస్ కానీ మూసాంబి జ్యూస్ ఈ నన్నారి జ్యూస్ తీసుకోవడం వల్ల వీటి వల్ల ఏమవుతుందంటే మన మన వేడి కూడా బాడీలో తగ్గిపోయి చాలా కూల్గా ఉంటుంది ప్లస్ మన స్కిన్ కూడా చాలా గ్లోయీగా తయారవుతుందండి క్యారెట్ జ్యూస్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం నా వీడియో నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తూ చూస్తూ ఒక లైక్ వేయడం మాత్రం మర్చిపోతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్.